इतना चाहूंगा पब्लिक बेचती थी घर घर फिर दस रुपए किलो सर्किल 3 रंगारेड्डी डिस्ट्रिक्ट के अम्मा यहाँ पे हमको इन्फॉर्मेशन आई थी कि कल ऐसा ये गोडाउन में इलीगल स्टोरेज है पीडीएस राइस का बोल साथ में हमारा मैडम हमारा सीनियर इंस्पेक्टर साहब हमारा पूरे मिलके चेक करे तो है या पूरा वेरीफाई करे अभी फिलहाल तो फिर उधर कल पूरा ट्रांसफर गोडाउन को करके क्या है क्या नहीं रिपोर्ट पूरा जिस हिसाब को सबमिट करके फर्दर उनके ऊपर क्या एक्शन लेना साहब क्या ऑर्डर देते उसके हिसाब से हम करेंगे। एक अंदाजा कितने टन्स होंगे? 20-25 टन्स रहेंगे अप्रोक्सीमेटली। नहीं और कुछ नहीं, आप हमारे नॉलेज के हिसाब से हम लोग रेगुलरली देखते रहते हैं, हम लोग इसलिए बोल रहे कन्फर्म लिया। और भी बहुत जगह पे सर्किल में ऑलमोस्ट राजेंद्र नगर पीएस, मैलारदेवपल्ली पीएस, शपाड़ेश्वरी पीएस ऑलमोस्ट हम लोग के आप देख लीजिए हमारे सर गच्चीबोली पीएस, नारसिंगी पीएस रिसेंटली जैसा मैडम बोले सर का अभी महीने में 2 महीने में हम लोग 1800 क्विंटल चिल्लर हम लोग पूरा ट्रेस आउट करे। रंगारेड्डी में हमारा सर्किल पूरा बड़ा है, वो हिसाब से हम लोग काम भी कर रहे हैं, रिजल्ट भी दिखा रहे हैं। ये गोडाउन है किसका? अभी ये गोडाउन हम लोग पूरा इंक्वायरी करना है इसके बारे में, अभी तो आया हम लोग अभी पूरा देख लेंगे पंचनामा वही सब रिपोर्ट कर लेगा सबमिट कर देगा फर्दर कौन है उनके ऊपर एक्शन बराबर लेंगे। ठीक है चुपा दे मैडम। ओके నా పేరు సరోజ, నేను ఆస్టిన్ సివిల్ సప్లై ఆఫీసర్ సరోనార్ సర్కిల్. మాకు ఈ పడి షరీఫ్ ఎస్ఐ గారు ఇక్కడ గోడౌన్ లాంటిది ఉంది, దాంట్లో రైస్ నిల్వ చేసి ఉంచారని ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి చూసాము. దాదాపు మాకు ఇక్కడ అప్రాక్సిమేట్లీ 20-25 టన్స్ వరకు రైస్ గమనించాము. దీన్ని రేపు మార్నింగ్ గోడౌన్ కిస్మత్పుర గోడౌన్కు తరలించి నేను 6 ఎకేస్ నామో చేయాలని చూస్తున్నాం. ఇది ఒక అక్యూజ్డ్ ఎవరో కూడా మాకు ఇంతవరకు ఏం తెలియదు, కాకపోతే ఇది కార్డ్ హోల్డర్ల దగ్గర నుంచి తీసుకొని తక్కువ రేటుకు అట్లా కొని ఎక్కువ రేటుకు కర్ణాటక మహారాష్ట్రలకు సప్లై చేస్తున్నట్టు మాకు ఇంతకుముందు ఉన్న కేసులో కూడా అదే రకంగా ఉంది, ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే అని ఈ చూసిన తర్వాత మాకు అర్థమైంది. కాబట్టి 6 ఎకేస్ జేసీ గారి దగ్గర నామో చేస్తాము. ఈ మధ్య కాలంలో పీడి ముఖ్యంగా కూడా జరుగుతుంది, వీటిపైన మీ స్పందన ఏంటి? వాళ్ళే కాకుండా ఇండివిజువల్గా మేము కూడా రైడింగ్ చేసినప్పుడు మాకు దొరికినవి కూడా చాలా ఉన్నాయి. జస్ట్ ఒక 15 డేస్లో లాస్ట్ మంత్ 15 డేస్లో 1800 క్వింటల్స్ రైస్ మేము పట్టుకోవడం జరిగింది. ఎస్ఓటీ వాళ్ళ హెల్ప్ కానీ మాకి ఎస్ఐ పహడి షరీఫ్ మహిళా దేవరపల్లి అండ్ మియాపూర్ నా ఏరియా మొత్తం దాదాపుగా అన్ని ఏరియాలలో ఈ పోలీస్ వాళ్ళ ద్వారా కానీ మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చి ఎస్ఓటీ వాళ్ళకి చెప్పడం, మేము వచ్చి పట్టుకొని దాని మీద 6 ఎకేసులు నమోదు చేయడం అయింది. దాదాపు అప్రాక్సిమేట్లీ 1800 క్వింటల్స్ రైస్ మేము సీజ్ చేయడం జరిగింది. అది 20-25 క్వింటల్ వరకు టన్స్ వరకు ఉంటాయండి. మాకు వచ్చిన సమాచారం ఏమంటే దాదాపు 100 టన్లు అని తెలిసి ఇంది, అంటే రూమ్ కూడా చాలా నిండి ఉంది. కాకపోతే అట్లా అంటే అప్రాక్సిమేట్లీ చెప్తాం కానీ పేమెంట్ చేసేసి పేమెంట్ తో సహా అన్ని మేము జేసీ గారికి పెడతాము, కాబట్టి ఎవరు ఇలా తక్కువ ఎక్కువ అని చెప్పడానికి కూడా ఏమి ఉండదు. మాకు వచ్చిన ఎస్ఓటీ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా 20-25 క్వింటల్స్ ఉండేవి టన్స్ వరకు ఉన్నాయని చెప్పారు. అదే రకంగా మేము మొత్తం పేమెంట్ చేయండి మేము చెప్పలేం కదా అని అందరూ కూడా కార్డ్ హోల్డర్స్ అమ్మడము వాళ్ళు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఈ లారీ ఓనర్స్ కానీ ఇట్లాంటి పీడిఎస్ రైస్ అక్రమంగా నిల్వ చేసి పెట్టుకునే వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి అమ్మడంతో మాకు కూడా కొంచెం ఎక్స్ట్రా పని అవుతుంది, అది ఎవరిని కంట్రోల్ చేసేట్టు లేదు, అది మా కమిషనర్ వరకు.
बोलो बंदे लगा दे।